సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పోలీసులు హెచ్చరించారు. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కోడి పందాలను అరికట్టేందుకు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆర్టీఓ రాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉయ్యూరు డివిజన్ పరిధిలో ఎలాంటి జ్యోతి క్రీడలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. జూద క్రీడలు నిర్వాహకులతో పాటు స్థల యజమానులపైన కూడా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోడి పందాలు, ఇతర క్రీడలను నివారిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. ఇప్పుడు త్వరలో జరగనున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉయ్యూరు డివిజన్ ప్రాంతంలో ఎక్కడ కూడా కోడి పందాలు కానీ జూదం కానీ నిర్వహించకూడదని చెప్పి మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఈరోజు మా డివిజన్లో ఈ యొక్క తహసీల్దార్స్, ఎంపీడీఓస్, మా డిఎల్డిఓ గారు, అదేవిధంగా అందరూ ఎస్హెచ్ఓలతో కూడా ఇప్పుడు ఒక మీటింగ్ కన్వీన్ చేశాము. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కోడి పందాలు కానీ జూదాలు కానీ జరగకూడదని చెప్పి మనం అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా తహసీల్దార్స్ లోకల్ ఉన్నటువంటి ఆ మండల పరిధిలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 కూడా ఇమ్మని చెప్పి తహసీల్దార్స్ని ఆదేశించడం జరిగింది. ఇది మనకి డివిజన్ లెవెల్లో టీమ్స్, అదేవిధంగా మండల లెవెల్ టీమ్స్, విలేజ్ లెవెల్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దాని ప్రకారం మనకి డివిజన్ లెవెల్లో నేను ఉంటాను, ఆర్డీఓ అండ్ డిఎల్డిఓ డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ ఉంటారు, అదేవిధంగా ఏడీ యానిమల్ హస్బెండరీ, తర్వాత ప్రధాన మనకి ఎస్డిపిఓ ఉంటారు. మండల లెవెల్లో వచ్చి తహసీల్దారు, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ, అదేవిధంగా వెటనరీ అసిస్టెంట్ ఉంటారు. రూరల్ లెవెల్లో కూడా విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఈ అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళంతా కలిపి ఎక్కడ కూడా ఏ విధమైన ఈ కోడి పందాలు కానీ ఇవన్నీ జరగకుండా చూడటం జరుగుతుంది. మన ఓకే, ఇప్పుడు త్వరలో జరగనున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉయ్యూరు డివిజన్ ప్రాంతంలో ఎక్కడ కూడా కోడి పందాలు కానీ